ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాక ఏడాది గడిచింది ఎప్పుడొస్తారో తెలియదు అసలు వస్తారో రారో తెలియని పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలున్నారు కరోనా టైంలో రాక శివరాత్రి ఉత్సవాలకు అడ్రస్ లేక ఇంకెప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో త్వరలో రానున్న కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది చెన్నమనేని రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్నారు ఆయన భారత పౌరుడు కాదని జర్మనీ పౌరుడంటూ కోర్టులో కేసు నడుస్తోంది కేంద్ర హోంశాఖ కూడా ఆయన భారత పౌరుడు కాదని అనేకసార్లు కోర్టుకు తెలిపింది ఆ కేసు నేటి వరకు కోర్టులో కొనసాగుతూనే ఉంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన హైకోర్టు బెంచ్లో తుది తీర్పు రానుంది ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని ప్రజలను వదిలేయటమేంటని ప్రజలు గుర్రుగా ఉన్నారు చివరకు తమ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ప్రజలు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల నాటి నుంచి వేములవాడ రాజన్న శివరాత్రి వేడుకల వరకు అంటే సరిగ్గా ఏడాది కాలం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరు కనీసం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ మౌలిక వస్తువులు కానీ ప్రజల బాగోగులు కానీ పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా ఆయన రాకపోవటం కనీసం ఏర్పాట్లపై కూడా సమన్వయం చేయకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది ఆయన భారతదేశ చట్టాలను అతిక్రమించి ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని ఆయన పౌరసత్వంపై పోట్లాడుతున్న ప్రత్యర్థుల ప్రధాన ఆరోపణ రమేష్ బాబు వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ప్రయాణాలన్నీ జర్మన్ పాస్పోర్ట్ తో చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి అయితే ఎమ్మెల్యే రమేష్ బాబు కేంద్ర హోంశాఖ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవైన ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి సిటిజన్షిప్ యాక్ట్ సెక్షన్ టెన్ క్లాస్ త్రీ ప్రకారం కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని రమేష్ తన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు దానిపై జస్టిస్ చల్లా కోదండరెడ్డి గత నెల పద్దెనిమిదిన విచారణ జరిపారు రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం పాస్పోర్ట్ ఇప్పటికీ ఉన్నాయో లేదో ఖచ్చితమైన సమాచారాన్ని ఆ దేశం నుంచి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు అయితే విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక అంశాలను తెరపైకి తెచ్చింది ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున భారత పౌరసత్వం లేకుండా అది సాధ్యం కాదని ఏవైనా లోపాలుంటే మాత్రం చాలా సీరియస్గా పరిగణించే అంశమవుతున్నట్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదిన ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది అటు వేములవాడ ప్రజానీకం గెలిపించినా తమ బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యే ఏడాదిగా జర్మనీలో ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు